తార్నాకలోని మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ఇంటికి మర్యాదపూర్వకంగా సందర్శించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. నిన్న జరిగిన సంఘటనలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ చేస్తున్న అరాచకాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, పాల్గొన్న స్థానిక బీజేపీ నాయకులు, అప్పుడు కార్తీక మేము మేయర్ ఉన్నప్పుడు అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా వారు చాలా సన్నిహితంగా మొదటి నుంచి పరిచయం మాకు. సో ఆ పరిచయం ద్వారానే మొన్న పూజకు రాలేదు, అప్పుడు ఆహ్వానించినప్పుడు సో ఈరోజు వచ్చి స్పెషల్గా వచ్చి మీ చేతి వంట తింటా అని మరీ చెప్పి రావడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషము. వారు పెద్ద పెద్దలు, మొదటి నుంచి కూడా మాకు బాగా పరిచయము. సో ఆ సన్నిహితంతో మేము కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. అతిథి స్వీకారం చేసి మమ్మల్ని ఆశీర్వదించడం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న సంఘటన ఏదైతే బండి సంజయ్ గారి పైన జరిగిందో, పోలీస్ ఎంత అరాచకం చేస్తుందో అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి డెమోక్రటిక్ కంట్రీలో స్వేచ్ఛ అనేది లేకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమము ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు చేస్తున్నారు. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీ అంటే కల్లేర చేస్తున్నారు. ఏ విధంగా అయితే హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత మీరు అందరూ కూడా చూసినారు, ధర్నా చౌక్ వరకు రావడం జరిగింది. మరి ఆ ఒక్క దెబ్బతోనే వారు భయ ఆందోళనకి గురయ్యారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వారికి గుణపాఠం నేర్పిస్తారు ప్రజలందరూ కూడా. మరి సంజయ్ గారి మీద ఏ విధంగా పోలీసు విజృంభించారో మనం అందరం కూడా చూడడం జరిగింది. మరి తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు.